జమ్మూ కాశ్మీర్లో ఆర్మీ ఆపరేషన్ చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. మూకుమ్మడిగా సైన్యం కూంబింగ్ చేస్తుండటంతో ఉగ్రవాదులు అక్కడి నుంచి పారిపోయినట్లు అనుమానిస్తున్నారు. మరోవైపు టెర్రరిస్టులకు సహాయపడుతున్న ముగ్గురు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ సెక్టార్లో 16 రోజులుగా జరుగుతున్న ఎన్కౌంటర్ కీలక దశకు వచ్చినట్లు రక్షణ శాఖ తెలిపింది. అదనపు బలగాలను ఎన్కౌంటర్ స్థలానికి తరలించి గుహల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. అనుమానం వచ్చిన చోట్ల నిప్పు పెడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో పేలుడు పదార్థాలను వాడుతున్నారు. సైన్యం చర్యలతో ఉగ్రవాదులు ఎన్కౌంటర్ స్థలం నుంచి తప్పించుకున్నట్లు భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి. అనుమానాస్పద వ్యక్తుల సమాచారాన్ని కొందరు సైన్యానికి ఉప్పందించడంతో పూంచ్ ఎన్కౌంటర్ మొదలైంది. ఎన్కౌంటర్లో పాల్గొన్న ఉగ్రవాదులతో పాక్ మాజీ సైనికులు నిరంతరం టచ్లో ఉన్నట్లు భద్రతా దళాలు తెలిపాయి. 2008 డిసెంబర్ 2009 జనవరి మధ్య 9 రోజుల పాటు బాతాదురియా ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. అప్పట్లో ఉగ్రవాదులు తప్పించుకుని పారిపోయారు. ఈసారి కూడా ఉగ్రవాదులు పారిపోయే అవకాశం ఉందని దళాలు అంచనా వేస్తున్నాయి. చిక్కటి అడవుల్లో పశువుల కాపర్లు తాత్కాలిక గృహాలు నిర్మించుకున్నట్లు జమ్మూ కాశ్మీర్ పోలీసులు తెలిపారు. ఉగ్రవాదులు వీటిని దాక్కోవడానికి ఉపయోగిస్తున్నారు. మెందహార్, పూంచ్ ప్రాంతానికి చెందిన 3 వ్యక్తులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పూంచ్, మెందహార్ వద్ద ఎన్కౌంటర్లో ఉగ్రవాదులకు అవసరమైన వస్తువులను సరఫరా చేసినట్లు గుర్తించారు. వీరు ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ మీదుగా నేపాల్కు పారిపోతున్న సమయంలో అధికారులు అదుపులోకి తీసుకున్నారు.